హాయ్, దిస్ ఇస్ మధు. వెల్కమ్ టు వి ఫైవ్ న్యూస్. అప్డేట్స్ చూద్దాం. ఆదిలాబాద్లోని కొత్త హౌసింగ్ బోర్డులో లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలిచింది. టీటీడీ బోర్డు సభ్యుడు బెజ్జంకి అనల్ కుమార్ నేతృత్వంలో వారికి నిత్యావసరకులు, బియ్యం, వంట సామాగ్రి అందించి ఉదరతను చాటుకున్నారు. లాక్డౌన్ ముగిసే వరకు వారికి పార్టీకి తోడుగా ఉంటుందని, నిత్యావసరకులు అందిస్తామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాహుల్ రెడ్డి, నాయకులు ప్రీతం గౌడ్, శ్యామ్ సుందర్ రెడ్డి, డాక్టర్ నవీన్ పాల్గొన్నారు. గత నెల రోజుల నుండి భారతదేశంలో లాక్డౌన్ కారణంగా జీవనమే గమ్యంగా మారినటువంటి వలస కూలీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు 75 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం, పప్పు, నూనె, ఉప్పు, కారం, పసుపు ప్రతిదీ వాళ్లకు సరిపోయేది ఈరోజు అందించడం జరిగింది. ఏదైతే లాక్డౌన్ స్టార్ట్ అయిన నుండి ప్రారంభించాం, లాక్డౌన్ ఉన్నంత వరకు మా వంతు బాధ్యతగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. దీంతోపాటు నిత్యావసర సరుకులతో పాటు కూరగాయలను కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మరింతమంది కుటుంబాలని సెలక్షన్ చేసి ప్రతిరోజు కూడా మా వంతు బాధ్యతగా భారతదేశంలో, ఈ దేశంలో పుట్టినందుకు మా బాధ్యతగా దేశం మనకేమిచ్చింది అనే ముందు ఈ దేశానికి మనమేం చేసినామన్న ఆ విధంగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేయుతనిచ్చి సామాన్యునికి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు, యువతకు నేను ఇచ్చే సందేశం ఒకటే, ప్రతి ఒక్కరు కూడా తమ తమ ప్రాంతాల్లో నిరుపేదలు ఉంటే గుర్తించి మనం తినే తిండి నుంచి ఒక్క బుక్క వాళ్ళకు పెట్టడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే లాక్డౌన్ ద్వారా బయటకు రానటువంటి పరిస్థితి, కూలీ పని దొరకనటువంటి పరిస్థితి, ప్రతి ఒక్కరికి ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి, ఈ ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరిని కాపాడాల్సింది మానవత్వంగా మన బాధ్యత. కాబట్టి దయచేసి అందరికి కూడా చెప్పేది, ప్రతి ఒక్కరికి కూడా మన వంతు బాధ్యతగా సాయం చేద్దాం. అందరూ ముందుకు రండి, సాయం చేద్దాం. ఆకలితో ఉన్న వారికి ఒక బుక్క అన్నం పెట్టి మానవత్వాన్ని చాటుకోవాల్సిన సమయం. అందరూ కూడా ఈరోజు లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ లాక్డౌన్ అనేది మన కోసం అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు నరేంద్ర మోడీ గారు, ఇటు కిరణ్ మన చంద్రశేఖర్ రావు గారు చేస్తున్నటువంటి కృషిని మనం అభినందించాలి. ఆ విధంగానే ఈరోజు పోలీసులు, డాక్టర్లు ప్రతి ఒక్కరు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ వినయకృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్, అదనపు కలెక్టర్ సంజీవ్ రెడ్డి, పీడీడీ ఆర్డీఏ కిరణ్ కుమార్, అధికారి వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామ్బంజుల్ రెడ్డి హాజరయ్యారు. కంటోన్మెంట్ జోన్ ప్రాంతాలను అధికారులు మ్యాపులతో మంత్రికి వివరించారు. నిత్యావసరకులు సరఫరాపై దృష్టి సారించాలని మంత్రి అధికారులను సూచించారు. రంజాన్ మాసం కావడంతో ముస్లిం సోదరులకు పండ్లు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్చించారు. అక్కడ వరకు ఇవన్నీ ఆ షాప్స్ ఉన్నాయి, హోల్సేల్ ఎందుకు సెంటర్ ఇది అలంకారం శనివారం సెంటర్ నుంచి చక్కగా ఈ ఇక్కడ వరకు ఇది హోల్సేల్ షాప్స్ ఉండే ఏరియా. మార్కెట్ చూసి ఈ సొంత ఇక్కడ ఇక్కడ సార్, కానీ మనం ఇంత పెద్దగా లేకుండా తగ్గించుకున్నాం, సో దట్ డైలీ ఫీవర్ సర్వేలు మెటీరియల్ ఇవ్వడం
సేమ్ చూసుకోండి, టౌన్ లైన్ తీసుకెళ్ళాను 7 బట్ 8 రన్నింగ్ ఇంకోటి కూడా అట్లే ఫిజికల్ గా గ్రౌండ్ లో ఉంది రిపోర్ట్ ఇస్తున్నా, ఇంకా ఓపెన్ చేయలేదు అది కూడా ఇంకా అట్లే ఇంకా బ్యారికేడింగ్ తీసేయాలి. ఇంతకుముందు ఇందిరామకాలని మొత్తం చేసింది సార్, ఇప్పుడు అంత పెద్దగా ఉంటే కాదని చెప్పి మధ్యలో మనకు 200 తీసుకున్నాం, ఇంతకుముందు 450 కాలనీ ఉండాలి. ఇంతకుముందు వెజ్ మార్కెట్ ఆ పక్క పక్క ఒక 2 వార్డులు అంతా ఉండాలి, ఇప్పుడు కేవలం 150 ఇళ్లతో 600 మంది మనుషులతోనే చేశాం సార్. అట్లా ఆ రోజు డెలివరీ అయిపోయినాకనే ఇంటికి వెళ్తాం. అక్కడ బాగా ఇబ్బంది అవుతుంది సార్. ఎక్కడ? తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ వెంకటాయపాలెంలో పేద బ్రాహ్మణులకు బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా వైరస్ కారణంగా తోటరాము, వారి కుమారులు, కుటుంబ సభ్యులు పేద బ్రాహ్మణులకు సహాయం చేయడానికి ముందుకొచ్చి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. మాజీ కుమరవెల్లి దేవస్థాన చైర్మన్ సేవల్లి సంపత్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా లింగాల గణపురంలో ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులకు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నిత్యావసరకులు కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా వైరస్ మూలంగా ఏ ఒక్కరు నిరుపేద ఆకలితో మలమటించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని సేవల్లి సంపత్ తెలియజేశారు. ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి 1500 రూపాయలు, వలసకులకు 500 రూపాయలు ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఆడ
ఇప్పుడైతే ఏ రకంగానైతే పండించినాం అది దాదాపు 25 లక్షల పెట్టించుకోవడం జరిగింది. సో ఈరోజు మనది తగ్గుముఖం పడతా ఉంది. కేసీఆర్ దయచేసి వారి కూడా సాయంత్రం కల్లా కూడా స్వీయ నియంత్రణే దీనికి మార్గం కాబట్టి మనమందరం కూడా లింగాల గణపురం మండలంలో వనపర్తి నెల్లూట్ల లింగాల గణపురం 3 కేంద్రాల నుండి దాదాపు 500 మంది ఆటో కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని దానిలో 10 వస్తువులు ఉంటాయి. వీటన్నిటినీ మరి కరోనా కష్టకాలంలో తన వంతు బాధ్యతగా ఆదుకోవాలని చెప్పేసి చేవెళ్ళ సంపత్ మాజీ కుమ్రవెల్లి దేవస్థాన చైర్మన్ వారు ముందుకొచ్చి మండలంలో ఉన్న అన్నిందరి ఆటో వర్కర్స్కి మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు కరోనా ప్రపంచానికి మహమ్మారిగా మారి ప్రపంచ దేశాలను దాదాపు 204 దేశాలను గడగడలాడిస్తూ ఉంది. మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముందుగానే మేల్కొని చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టు మరి మన జనతా కర్ఫ్యూ రోజే లాక్డౌన్ ప్రకటించి 7 మే వరకు దాన్ని మరి పొడిగించడం జరిగింది. లాక్డౌన్ నిబంధనలను పాటించడం వల్లనే ప్రభుత్వము పగడ్బందీ ప్రణాళికతో ముందుకు పోవడం వల్లనే ఈరోజు మరి సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం చౌట్కూరులో బసవేశ్వర జయంతి ఘనంగా జరిగింది. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. బసవేశ్వర విగ్రహానికి పూలమాలు వేసిన ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్మన్ జైపాల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శివకుమార్. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. భస్మం సమర్పయామి, శ్రీగంధం సమర్పయామి, అలంకరణార్థే ఆభరణార్థే హరిద్రా కుంకుమచూర్ణాని సమర్పయామి. అహిరివ భూవైః పరియైతి బాహుం జాయాహేతి పరిభాదమానః హస్తగుణో విశ్వావేదాని. ఈరోజు పుల్కల్ మండల్ చౌట్కూర్ గ్రామంలో మహాత్మా బసవేశ్వరుని జయంతి సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్ మరియు జడ్పీ చైర్మన్ మంచు శ్రీజయపాల్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ గారి చేతుల మీదుగా బసవేశ్వరుని యొక్క మూర్తిని ఆవిష్కరించడం జరిగింది. ఇందుకు గ్రామస్తులు, గ్రామ పెద్దలందరూ, కుల బంధువులందరూ, వీరశైవలింగయ్య సోదరులందరూ హాజరు కావడం జరిగింది. కావున మహాత్మా బసవేశ్వరుని యొక్క ఆశీస్సులతో పుల్కల్ మండలంలోని చోటపూర్ గ్రామం మన ముందు ఇంకా డెవలప్ కావాలని ఆశిస్తూ మన పెద్దలు కేసీఆర్ గారు కూడా మనకు
హైదరాబాద్లో కోకపేటలో వీరశైవ లింగాయత్ల గురించి బసవభవన్కు 10 కోట్ల విరాళము మరియు 2 ఎకరాల భూమిని కూడా ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోగులాంబ గద్వాల జిల్లాలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బుర్జు వీధిలో తిరుగుతున్న ఆకతాయిలను పోలీసులు పట్టుకున్నారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పరిధిలో ఉన్న ముగ్గురిని పట్టుకుంటామని సీఏ జగ్గుల హనుమంతు తెలియజేశారు. నీ కొడుకును పట్టుకు, నీ కొడుకు రావాలి కదా, నీ అన్న మీ తమ్ముని కొడుకు. చెప్పండి మీరెవరు, ఎక్కడ ఉంటారు? రాతి బుర్జు కాడ ఉంటారు. ఏం జరిగింది, ఏం చేస్తారు అక్కడ, ఏమైనా పనుందా మీకు? ఎందుకు కూర్చుని మరి గుంపులుగా, ఏం పని ఉందో చెప్పండి. మీరు ఎవరు పట్టుకొచ్చారు మిమ్మల్ని, ఎందుకు పట్టుకొచ్చారు, ఇంకెంతమంది వారిపోయారు, ఎవరెవరు? సీనాథన్ పేరు. మీరు గద్వాల గ్రామస్తు పట్టణవాసులకు ఏం చెప్తారు మీరు? ఇంటికాడ, ఇంటికాడ ఉంటే ఇంటికాడ, ఎవరి ఇంటికాడ? మరి ఎందుకు ఒక్కరి ఇంటికాడ నుంచి అందరు కూర్చురు చెప్పండి, చెప్పమ్మా. మీ ఇంటికాడ వచ్చి అందరు ఎందుకు కూర్చురు మరి, అడుగు నువ్వు చెప్పు ఎందుకు కూర్చురు మీ ఇంటికాడ. నేనేమన్నాను చెప్పమ్మా, ఊకేనే. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న వలస కూలీలకు చిత్తూరు జిల్లా కలికిరి ఎస్ఐ రామంజులు నిత్యావసరకులు పంపిణీ చేశారు. కరోనా కారణంగా నిరాశ్రయాలకు, అనాథలకు, ఆకలితో అలమటించిన కుటుంబాలకు లాక్డౌన్ ముగిసే వరకు నిత్యాన్నదానం చేస్తామని ఆయన తెలియజేశారు. కలికిరి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ విధులు నిర్వహిస్తున్నాను. ఈ లాక్డౌన్ ఎప్పుడైతే విధించారో, May 22 నుంచి లాక్డౌన్ విధించారు. మేము 27 తేదీ నుంచి చాలామంది రోడ్ల మీద కూలీ లేక ఈ పూర్ పీపుల్, తర్వాత బెగ్గర్స్ చాలామంది హోటల్స్లో తినే ఫుడ్ కూడా లేకపోతే మాకు వచ్చిన ఆలోచన వచ్చింది. చాలామంది రోడ్ల మీద అన్నం లేకుండా ఉంటున్నారు. కనీసం వాళ్ళ హోటల్ అన్నీ ఉంటే ఎక్కడైనా అడుక్కొని ఏదైనా హోటల్లోనే తినేటోళ్ళు. హోటల్ కూడా లేకపోవడం వల్ల ఆకలితో అలమటిస్తున్నారనే ఉద్దేశంతో మాకు ఇలాంటి ఆలోచన వచ్చింది. కనీసం వాళ్ళకైనా వండి, మాకు కూడా హోటల్ లేకపోతే మేము కూడా బయట నుంచి వచ్చి ఉద్యోగాలు చేసుకుని ఉన్నారు కాబట్టి మాకు తోడు చేసుకుంటుండి వాళ్ళకు కూడా పెడితే బాగుంటుంది కదా, అన్నదానం చేస్తే బాగుంటుంది కదా అనేసి ఆలోచనతో ఫస్ట్ రోజు 50 మంది దాకా మేము డిస్ట్రిబ్యూట్ చేసాము. 50 మందికి రోజు చేస్తుంటే ఇంకొక 50 మంది యాడ్ అయ్యారు. అంటే రోజు రోజుకి ఈ ఫుడ్ రిక్వైర్మెంట్ ఉండే వాళ్ళు పూర్ పీపుల్, బెగ్గర్స్, లేబర్స్ అండ్ లారీ డ్రైవర్స్, సో వాళ్ళందరికీ నెసెసిటీ పెరిగిపోవడం వల్ల, హోటల్స్ లేకపోవడం వల్ల దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంకా కొంతమంది చాలా మంది కలికిరిలో దాతలు ఇచ్చినటువంటి వాళ్ళ మెటీరియల్ దాతో మేము రోజు 200 నుంచి 250 మంది దాకా డైలీ అన్నదానం కార్యక్రమం చేస్తున్నాం. అందరి ఆశీస్సులతో ఇది కార్యక్రమాన్ని బాగా చేస్తున్నాం. బాగా చాలా మంది దీనికి లేబర్స్ చాలా మంది అన్నం కూలీ లేక బతుకులు ఇబ్బంది అయిపోయి కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఈ అన్నదాన కార్యక్రమంతో అందరూ కనీసం 3 పూట్లు కాకుండా కనీసం 2 పూట్లైనా అన్నం తిని ఆకలితో పడుకోలేకుండా ప్రశాంతంగా ఉంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రికార్డుదగ్గర డొక్కడిన పేదవారికి కూరగాయలను జన సైనికులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్ ధరించాలని జనసేన నాయకులు తెలియజేశారు. అర్థం రావట్లే విడిదీసా. ఈరోజు
కూరగాయలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు సార్ ఎవరి తరఫున సార్ జనసేన మహేష్ యాదవ్ జనసేన మహేష్ యాదవ్ తరఫున ఈ కరోనా మహమ్మారి వల్ల చాలా పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు బయటికి వెళ్ళి వెళ్ళి కూరగాయలు సంథింగ్ అంతా సరుకులు తెచ్చుకున్న పరిస్థితుల్లో ఇబ్బందుకున్న పరిస్థితుల్లో 24వ వార్డులో మహేష్ జనసేన ఆధ్వర్యంలో 1500 కుటుంబాలకు కూరగాయలు పంచడం జరిగింది అలాగే ప్రజలు కూడా దీని గురించి చాలా అవగాహన చెప్పే నాయకులు ఎవరు లేరు ఆ దాని విషయం దాని ప్రభావం ఎలా ఉంటుందో దాని జాగ్రత్తలను తీసుకుని చెప్పే ఒక్కరు ఎవరు లేరు దాని గురించి జనాలు కూడా తెలుసుకొని సామాజిక దూరం పాటించి తమ చర్యలు పాటించుకోవాలి అది చాలా ఇది డేంజర్ వ్యాధి కర్నూలులో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఒకరు చేసిన తప్పుకు అందరు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది అనేది ఈ వ్యాధికి అనేది కులము మతము ధనము ఏది తెలియదు తొందరగా అటాక్ అవుతుంది కాబట్టి జనాలు కూడా దాని గురించి బాగా చదువుకున్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు జనాలకు అవగాహన తెలిపి దాని జాగ్రత్తలు పాటించుకొని జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తున్నాం అంటే మీరు అసలు కూడా ఈ మధ్యలో జనాల దగ్గరికి వెళ్ళి చెప్పి చేయడం జరుగుతుంది ఓకే సార్ మీ పేరు సార్ సాయి కుమార్ ఏం సార్ సాయి కుమార్ మెడికల్ రిప్రజెంటేటివ్ కాదు సార్ ఇప్పుడు మీరు జనసేన తరఫు చేస్తున్నారు అదే దాంట్లో ఏమి సోషల్ మీడియా బావి శంకర్ నగర్ అదేవిధంగా బీసీ కాలనీ అదేవిధంగా తిమ్మిగేరి ఈ ఏరియాలకి మేము వెజిటేబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అది ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం మనం ఎక్కడ పెరిగినామో అక్కడ మనము కొద్దిగైనా మంచి చేయాలనే ఆలోచనతో ఈరోజు ఇదే కాకుండా ఇంతకుముందు కూడా మేము ఒక 100 కుటుంబాలకు బియ్యము బ్యాళ్ళు అదేవిధంగా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా మేమంతు మేము ముందుకొచ్చి మా వంతు మేము హెల్ప్ చేయాలి అని ప్రజలకి ఏదో విధంగా డైలీ వాళ్ళు కష్టాలు ఎలాగుంటాయంటే నిజంగా చెప్పాలంటే ఈ నెల రోజులు ధనవంతుడు కాదు పేదవాడు కాదు ఎవరు కాదు అందరూ ఇబ్బందులు పడుతున్నారు ఎటువంటి వాళ్ళకి రీసోర్స్ లేకున్నట్టు వాళ్ళు ఏ విధంగా బతకాలో కూడా తెలియకున్నట్టు ఈ మహమ్మారి కరోనా అనే మహమ్మారి వచ్చి మనకి అటాక్ చేసింది దీని గురించి అందరికీ మనం ఏదో మనవంతు మనం హెల్ప్ చేయాలని జనసేన నుంచి జనసేన పార్టీ నుంచి మనవంతు మనం హెల్ప్ చేయాలని మేము వచ్చి ఈరోజు ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండి విఫై న్యూస్ దినమంతా జర్నలిస్ట్లే ప్రజంతా పత్రికలే